ఈ సెషన్లో మనం తెలుసుకోబోయేవి టాట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది టాట్ అంటే ఏంటి ఒక నేరాన్ని టాట్ అనొచ్చా లేదా అని ఎలా నిర్ధారించాలి సివిల్ రాంగ్ అండ్ క్రైమ్కి డిఫరెన్స్ టాట్కి క్రైమ్కి డిఫరెన్స్ ఏంటి టాట్కి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏంటి ముందుగా టాట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అది ఒక లాటిన్ పదమైన టాటం నుంచి వచ్చింది లాటిన్ పదమైన టాటం అంటే ట్విస్టెడ్ ఆర్ క్రుకెడ్ అని అర్థం అంటే మన తెలుగులో సక్రమమైన పని కాదు అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో రాంగ్ అని అర్థం కాబట్టి టాట్ అంటే రాంగ్ అని అర్థం టాట్ అంటే సివిల్ రాంగ్ అని అర్థం టాట్స్ అన్నీ సివిల్ రాంగ్స్ అవుతాయి కానీ సివిల్ రాంగ్స్ అన్నీ టాట్స్ అవ్వవు ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లాంటివి కూడా సివిల్ రాంగ్స్ కిందకి వస్తాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా మీ కన్ఫ్యూజన్ ఈ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి పోతుంది ఇప్పుడు టాట్ డెఫినేషన్ చూద్దాం సాల్మన్ ఏం చెప్పారంటే టాట్ ఈజ్ ఎ సివిల్ రాంగ్ ఫర్ విచ్ ద రెమెడీ ఈజ్ ఎ కామన్ లా యాక్షన్ ఫర్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అండ్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ ద మియర్లీ ఈక్విటబుల్ ఆబ్లిగేషన్ అని అన్నారు దాని అర్థం ఏంటంటే టాట్ అనేది సివిల్ రాంగ్ అండ్ దానివల్ల జరిగే డ్యామేజ్ మెజర్ చేయలేనిది అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్లు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కిందకి రాని సివిల్ రాంగ్స్ టాట్ అవుతాయి అని అన్నారు ఇప్పుడు ఒక నేరం టాట్ అవుతుందా లేదా అని ఎలా నిర్ధారించాలో చూద్దాం ఒక నేరం టాట్ అవుతుందో లేదో నిర్ధారించాలంటే ఒక సింపుల్ మెథడ్ ఫాలో అవ్వాలి ముందుగా ఆ నేరం క్రిమినల్ సైడ్ వస్తుందా సివిల్ సైడ్ వస్తుందా అని చూడాలి క్రిమినల్ సైడ్ వస్తే ఇక అది టాట్ అయ్యే ఛాన్సే లేదు ఒకవేళ సివిల్ సైడ్ వస్తే ఆ నేరం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లాంటి ఇతర సివిల్ నేరాల కిందకి వస్తుందో లేదో చూడాలి ఆ నేరం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లాంటి ఏ ఇతర సివిల్ నేరాల కిందకి రాకపోతే అది ఇంకా టాట్ కిందకి వస్తుంది ఇప్పుడు సివిల్ రాంగ్ అండ్ క్రైమ్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఏ తప్పులైతే తక్కువ హాని కలిగిస్తాయో వాటిని సివిల్ రాంగ్స్గా నిర్ధారించారు సివిల్ రాంగ్ అంటే ఒక పర్సన్కి సంబంధించిన లీగల్ రైట్ని అతిక్రమించడం క్రైమ్ అంటే ఒక నేరం వల్ల తీవ్రమైన హాని కలిగినా లేదా ఎక్కువ మంది పబ్లిక్కి హాని కలిగినా కూడా దాన్ని క్రైమ్ అని అంటారు ఒక విధంగా చెప్పుకోవాలంటే సివిల్ రాంగ్ని ప్రైవేట్ రాంగ్ అని క్రైమ్ని పబ్లిక్ రాంగ్ అని కూడా అంటారు పబ్లిక్ రాంగ్ అంటే ఎక్కువ మంది పబ్లిక్కి నష్టం కలిగించే రాంగ్ అని అర్థం ఇప్పుడు టాట్కి క్రైమ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం టాట్ అంటే సివిల్ రాంగ్ కాబట్టి అది ప్రైవేట్ రాంగ్ అవుతుంది కాబట్టి ఎవరికైతే హాని కలిగిందో వారే స్వయంగా వెళ్ళి సూట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది సూట్ ఫైల్ చేసిన తర్వాత ఏ స్టేజ్లో అయినా కానీ హాని కలిగిన వ్యక్తి కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటే కాంప్రమైజ్ అయ్యి సూట్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది టాట్లో నష్టపోయిన వ్యక్తి కాంపెన్సేషన్ ఇప్పించడం ద్వారా న్యాయం జరుగుతుంది ఇక క్రైమ్ దగ్గరకు వస్తే క్రైమ్ వల్ల డైరెక్ట్గా బాధింపబడిన వ్యక్తి ఒకరు మాత్రమే అయినప్పటికీ అది పబ్లిక్ రాంగ్గానే పరిగణించబడుతుంది కాబట్టి క్రైంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కోర్టుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విక్టింది కాకుండా స్టేట్ పైన ఉంటుంది స్టేట్ అంటే గవర్నమెంట్ ఏ క్రైమ్ జరిగినా కూడా దాన్ని కోర్టులో తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీస్ దౌతుంది క్రైమ్లో టాట్కి లాగా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు కొన్ని రేర్ కేస్లో తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి కోర్టు పర్మిట్ చేయదు క్రైంలో బాధింపబడిన వ్యక్తికి కాంపన్సేషన్ లాంటిది ఏమీ ఉండదు క్రైమ్ చేసిన వ్యక్తికి శిక్ష విధించడమే కోర్టు బాధింపబడిన వారికి చేయగలిగిన న్యాయం ఇప్పుడు టాట్కి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ చూద్దాం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇద్దరు లేదా ఇంకా ఎక్కువ మంది ఒకరికొకరు పెట్టుకున్న ఆబ్లిగేషన్స్ అంటే కండిషన్స్ని బ్రేక్ చేయడం ద్వారా జరుగుతుంది అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వాళ్ళు ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న కండిషన్స్ని బ్రేక్ చేస్తే అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది కానీ టాట్లో కండిషన్స్ అనేవి ఒకరికి ఒకరు పెట్టుకున్నవి కావు కండిషన్స్ అనేవి లా ద్వారా పెట్టబడినవి లా అందరిపైన కొన్ని డ్యూటీస్ అనేవి ఇంపోజ్ చేస్తుంది అందులో ముఖ్యమైన డ్యూటీ ఇతరుల హక్కులకి భంగం కలిగించకూడదు అని లా మన పైన ఇంపోజ్ చేసిన డ్యూటీని మనం బ్రేక్ చేస్తే అది టాట్ అవుతుంది ఈ సెషన్ ఇంతటితో కంప్లీట్ అయింది మీకు టాట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి రానున్న రోజుల్లో లా ఆఫ్ టాట్స్లో ఉన్న మరిన్ని టాపిక్స్ మీద వీడియోస్ పోస్ట్ చేస్తాం